సంతరం లేక కొన్ని పత్రికలు ఈరోజు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అని చెప్పి ఆ తప్పును కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. అంటే మేము ఏదైతే ఇన్ని రోజులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బంది పడుతున్నారు, దానిని మీరు ఎవరూ పట్టించుకోవడం లేదు, దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని చెప్పి ఏదైతే మేము పదే పదే అనేక సందర్భాల్లో మాట్లాడామో అవి వాస్తవం అని చెప్పి ఈరోజు ఈనాడు పత్రికలోనే ప్రధానంగా ఒక కథనం రావడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ధాన్యం కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. అంటే ఒక విషయం ఒప్పుకున్నారు, మేము చెప్పినట్టుగా ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని మాటలన్నీ కూడా అబద్ధాలే, అవాస్తవాలే, ధాన్యం కొనుగోళ్ల విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది ఒకటి ఈరోజు అన్ని కూడా చెప్పడం జరిగింది. మేము అడిగేది ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ప్రాధాన్యత లేదు, వ్యవసాయం మీద వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేద్దాం, వాళ్ళేంతో ప్రజా సమస్యలన్నిటిని గాలికి వదిలేసింది, అందులో భాగంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా గాలి 13,500 రూపాయలు ఇస్తున్నాడో దానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దానిని 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పాడు. రైతుకు పెట్టుబడి రైతుకు భరోసాగా ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 13,500 రూపాయలు ఏదైతే ఉందో దానిని నేను 15,000 రూపాయలకి పెంచుతాను అని చెప్పి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల్లో 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా 500ని 20,000కి నేను మారుస్తానని చెప్పి పెట్టుబడి సాయం చెప్పినటువంటి మాట ఎక్కడన్నా నిలబెట్టుకున్నటువంటి నేపథ్యం ఉందా అంటే ఎక్కడా పరిస్థితి లేదు, ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, పూర్తి అయిపోయింది, కోతలు వచ్చే రబీ సీజన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, అయినా సరే పెట్టుబడి సహాయం నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం 20,000 ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు. చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా ఉంది తప్ప ఈ 6 నెలల్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళని మొదటి అడుగులోనే రైతులకు సంబంధించి ఇస్తామన్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే సంవత్సరానికి 20,000 చొప్పున 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సాయం విషయంలో మోసం చేసి మొండి చేయి చూపించి రైతులను మొట్టమొదటగా వంచనతోనే తన పరిపాలన ప్రారంభించాడు. ఈరోజు మరలా ధాన్యం సేకరణ విషయానికి వచ్చినప్పటికీ పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అయితే దానికి సంబంధించి ఇది వైఫల్యం చెందింది అని చెప్పి గమనించిన తర్వాత కూడా యెల్లో మీడియా చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వానికి సంబంధించి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలని ప్రజల ముందు చెప్పడానికి, వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టేటువంటి పరిస్థితి, పారదర్శకంగా జరిగినటువంటి యథార్థాలను వివరించేటువంటి పరిస్థితిలో ఈరోజు యెల్లో మీడియా లేకపోవడం దురదృష్టకరం అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కొన్ని చిక్కులు వచ్చాయి, దానివల్ల ఈరోజు మనం సమయానికి కొనుగోలు చేయలేకపోయామని చెప్పి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఆడలేక మధ్యలో ఓడనట్టుగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంది ఈరోజు? అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు? అధికారం మీ చేతిలో ఉంటే, అధికారులు మీ కమిషనర్లలో ఉంటే, మీరు ఎవరు కావాలంటే వాళ్ళని జిల్లాకి జాయింట్ కలెక్టర్గా వేసుకుంటే, ఎవరు కావాలంటే వాళ్ళని కలెక్టర్లుగా వేసుకుంటే, ఎవరు కావాలన్నటువంటి అధికారాన్ని బదిలీ చేసి మీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే, ఈరోజు దానికి సంబంధించినటువంటి తిరుగులేని అధికారాన్ని మీరు సంపాదించి ప్రజల దగ్గర వీటన్నిటినీ పక్కన పెట్టి మీకు మద్దతు దక్కకపోవడానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మాట్లాడుతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరి అయినవి కాకపోయి ఉంటే ఈ 6 నెలలు ఏమి గాడిదలు కాస్తున్నారు? మీరు వాటి మీద సమీక్ష జరిపే వాటిని ఎందుకు మీరు సవరించలేకపోయారు? అంటే నిన్నటిదాకా ఏ నోటుతో అయితే సక్రమంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారో అవి సరిగ్గా జరగటం లేదని చెప్పి రైతులు మాట్లాడడం ఎప్పుడైతే మొదలైందో, రైతులు గళం విప్పారో, గందరగోళ పరిస్థితులకు దారితీసాయో, తప్పని పరిస్థితుల్లో విధులేని పరిస్థితుల్లో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మీరు ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు, రైతులు మిమ్మల్ని క్షమించరు, మీ మాటలు నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు నాకు 45 ఏళ్ళ అనుభవం, నాకు ఐటీకి సంబంధించినటువంటి నీ 45 అనుభవం ఏమైంది, నీ ఐటీ ఏమైంది, నీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది, డీప్ టెక్ ఏమైంది. కారణం ఏమిటంటే ఎవరికైతే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో సమీక్షలు నిర్వహించాడే,
ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనంటే ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నం చేశాడే, చేసి రైతులకు అండగా నిలిచాడే. కారణం జగన్మోహన్ రెడ్డి గారు పనిమంతుడు. పనిచేసినటువంటి ముఖ్యమంత్రి నాటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్లు ముఖ్యమంత్రి ఈనాటి చంద్రబాబు నాయుడు ఏమీ పని చేయకుండానే ప్రెస్ మీట్లో ఆహా ఓహో బ్రహ్మాండంగా నేను పనిచేస్తున్నానని చెప్పి తన భుజాన్ని తను తట్టుకునేటువంటి ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఏదన్నా చిన్న చిన్న విషయాలు వస్తే రైతులకు అన్ని విషయాలు, ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులను ఏ విధంగా మోసం చేయాలో వంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప రైతాంగానికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి నేపథ్యం కనిపించడం లేదు. ఏ విధంగా ఎక్కడన్నా చిన్నపాటి సమస్యలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా రైతులకు సంబంధించి ప్రతి విషయంలో కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈయన చెప్పాడు, నాదెల మనోహర్ గారు చెప్పారు, సీనియర్ నటుడు పెట్టినటువంటి పార్టీ కదా, ఆ పార్టీలో ఉన్నాడు కదా, అందుకని మీరు ఎవరైనా హాయ్ అని చెప్పి పంపిస్తే ఆ హాయ్ అని వచ్చిన వెంటనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తానన్నారు. ఒక హాయ్ కాదు మనోహర్ గారు, హాయ్ 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 అని పెట్టుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి పాపం చివరికి రైతులు విధి లేక నష్టపోతూ రోడ్డెక్కి తమ ఆవేదనని వ్యక్తం చేసుకోవాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినట్టుగా మీరు ఊరికే సొల్లు కబుర్లు చెప్పద్దు. జరగనటువంటి విషయాలు జరిగినట్టుగా మీరు ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయద్దు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అత్యంత పారదర్శకంగా జరిగిందనేటువంటిది ఈరోజు మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గిట్టుబాటు ధర జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయి అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్తాకు సంబంధించినటువంటి ధాన్యానికి నిర్ధారించినటువంటి రేటు కన్నా కూడా అదనంగా 250 రూపాయలు అదనంగా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీ హయాంలో ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఎంత తగ్గిపోయిందంటే పాపం రైతుల కష్టాన్ని మధ్యవర్తులు దళారులు కలిసి ఈరోజు భోంచేస్తున్నారు తప్ప ఆ రైతు ఆరుగాలం శ్రమించినటువంటి అన్నదాతకి ఈరోజు కనీసం ఖర్చులు కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో లేకుండా మీరు హృదయ విదారకంగా వాళ్ళ పరిస్థితి తయారవుతుంటే మీరు ఏమాత్రం కూడా హృదయం లేనటువంటి వ్యక్తుల్లాగా ఈరోజు ప్రవర్తిస్తూ దాన్ని ఇతరుల మీదకి ఆ నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఈ రాష్ట్ర రైతాంగం క్షమించదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకుంటే లోపాలన్నీ మీ దగ్గర ఉన్నాయి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తాడు, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద సీరియస్ అయినాడు అని అంటారు. అంటే లోపం మీ దగ్గర ఉంటే మీరు కొనలేక కొనకూడదనుకొని దానికి సంబంధించినటువంటి చెల్లింపులు చేయలేము చేయకూడదు అనేటువంటి ఆలోచనతో మీ ప్రియారిటీస్ వేరున్నాయి. మీ ప్రియారిటీస్ ఏంది, నీ స్వార్థ ప్రయోజనం ఏదన్నా ఉంటే రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవాలా, 15,000 కోట్లు 16,000 కోట్లు అక్కడ పెట్టుకోవాలి, ఇంకొక 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేసుకోవాలా, దాని చుట్టూ ఉన్నటువంటి నా రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉండాలి, దాని ద్వారా నేను సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి కానీ రైతుల అభ్యున్నతిని గురించి కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతారు, మీకు చిత్తశుద్ధి లేనప్పుడు ఉద్యోగులకు చిత్తశుద్ధి ఉండాలని చెప్పి ఎందుకు కోరుకుంటారు, యథారాజా తదా ఉద్యోగి అన్నట్టుగా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం ఉద్యోగులు పనిచేస్తారు తప్ప మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేయరు. ఒకవేళ మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేసినా మిమ్మల్ని వాళ్ళు అక్కడ పని చేయించేటువంటి పరిస్థితి మీకు ఉండదు, వాళ్ళని పని చేయనీరు మీరు.